Yesterday I had a dream about one of the recipe which I used to love. గ్లాసులు తెచ్చి పెట్టాలా. ఇప్పుడు మందు తాగుతుండీడు షోలా ఇది అది అని అనుకునేటోళ్ళు జర బందు పెట్టుండి. ఎందుకంటే మా ఇంట్లో మా అయ్య నాకు ఒకటే చెప్పాడు, నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. రోడ్లో పోయి దోస్తులతో తాగుతారు, వాళ్ళు చాలా మస్తు మస్తు మంచోళ్ళు ఉంటారు. కానీ అస్సలు మొగోడు అంటే ఏంటంటే వాడు అప్పుడప్పుడు పెళ్ళాంతో కూర్చునే తాగాల. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరానికి తాగేది చాలా మంది అనుకుంటారు పెద్ద తాగుబోతాని, తాగేది నేను ఒక 6-7 సార్లు అంతే, అది కూడా 4 సార్లు నా పెళ్ళాంతో తాగుతా. గప్ మంచి మంచి కట్టుబాట్లు సార్ తెచ్చుకోండి. ఏంటి అన్ని తాగుతాం, ఇప్పుడు సీజన్ మంచిగా లేదు, అంత కల్తీ వస్తున్నది, తెల్ల కళ్ళు, అది ఇప్పుడు దొరకలేదు. ఎందుకంటే అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు, అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ల మందు కొర వస్తుంది తెలుసా. ఏంది ఒక్కడే తాగుతుండీ అది అనుకోదు, ఫస్ట్ నేను ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ మా నాయన కాడ కూడా 2 బాటిల్ వదిలిపెట్టేసి వచ్చినా. ఏయ్ బంగారం, నువ్వు పెద్దవాళ్ళకి దూరమైనా బాధ్యతలకి బంధాలకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నావు. ఎవరిని ఆపలేరు, మామూలుగానే ఆపలేరు, ఇక ఈ తాగినాక అయితే ఎవడు ఆపలేడు. బ్రాండ్ మారిస్తే ఇంతేరా, పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఉంటాను. నేను కాదు మా అయ్య కూడా ఆడ మంచిగా బాటలు ఓపెన్ చేసి మా అమ్మతో కూర్చొని మా అమ్మకి జర్రంత కూర్చొని మంచి సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.